ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఈరోజు సాయంత్రం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి సోమవారం 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మంజుల లైవ్లో అందిస్తారు. చెప్పండి మంజుల, ఈ రోజుతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కదా, ప్రధానంగా ప్రచారంలో ఎవరెవరు పాల్గొన్నారు? రాజ్కుమార్, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో దీనికి ప్రచారం మాత్రం హోరాహోరీగా జరిగిందని చెప్పాలి. అటు ప్రధాన పార్టీలతో కలుపుకొని ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా పరిధిలో మాత్రమే ఎన్నిక ఉండడంతో రాష్ట్ర అన్ని పార్టీలకు చెందిన నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే కాన్సన్ట్రేషన్ నిలిపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ నుంచి జాతీయ జనరల్ సెక్రటరీ బండి సంజయ్తో పాటు ఓబీసీ మోర్చా నాయకులు కె లక్ష్మణ్, అటు బీజేపీ సీనియర్ నాయకులు అరుణ, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులందరూ కూడా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే కనుక బీఆర్ఎస్ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అట్లాగే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జిని అయితే నియమించారు. ఈ ఇన్ఛార్జిల ఆధ్వర్యంలో జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రచారం మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర రాజకీయాల చుట్టూ తిరిగిందని చెప్పాలి. ముఖ్యంగా వడ్ల కొనుగోలు, అయితే ఏమి బోనస్ కు సంబంధించి, అటు రైతు బంధుకు సంబంధించి, ఇటు రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా వీళ్ళంతా కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది. అటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తంగా చూసుకున్నప్పుడు ఎంతమంది అభ్యర్థులు ఇప్పుడు అక్కడ పోటీలో ఉన్నారు? పార్టీ బలాబలాలపైన నేతలు ఏమంటున్నారు? రాజకీయ పార్టీలు కానీ ఇతరులు కానీ ప్రచారాస్త్రాలపై ఏమని స్పందిస్తున్నారు? మొత్తం ఇక్కడ 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం. స్వతంత్ర అభ్యర్థులు చెప్తున్నది ఏంటంటే ఇది ఎలాంటి పార్టీకి సంబంధించిన గుర్తులు కానీ పార్టీ అభ్యర్థులు కానీ, పార్టీ బలపరిచిన అభ్యర్థులే కానీ పార్టీ అభ్యర్థులు అనేది ఉండదని, ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా తాము ప్రజల కోసం ఈ ఉన్న నిరుద్యోగం నుంచే మా అభ్యర్థిత్వం పుట్టుకొచ్చిందని, మేము అభ్యర్థుల తరఫున పోటీ చేస్తున్నామని మమ్మల్ని కూడా గెలిపించాలని చెప్పి స్వతంత్ర అభ్యర్థులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే కలెక్టర్ కూడా ఈ ఎన్నికకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రచారం, ఎమ్మెల్సీ ప్రచారం ముగుస్తుంది. 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు ప్రచారం ముగియాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఇలా ఎవరైనా చేసినట్టయితే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు నిన్న ఉదయం నుంచి కూడా పోలింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అట్లాగే ఓటింగ్ లో పాల్గొనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి క్యాజువల్ లీవ్ ని ఇప్పటికే శాంక్షన్ చేశారు. అట్లాగే ప్రైవేటు సంస్థల్లో, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న ఓటర్లకు సైతం వారికి ఒక రోజు సెలవు ప్రకటించాలని చెప్పి కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ మంజులా.